भागवतम बैठपेटी जैल पाल మనకు కావాల్సిన దాని చావు కాదురా సీఎం పదవి ఈసారి మిస్ అయినా ఉచ్చే అమావాస్యకి దాని బలేస్తా అప్పటి వరకు మన కమల దగ్గరే ఉంటుందరా అక్కడి నుంచి తప్పించుకుంటే అది కమల ఇంట్లో ఉందంటే బ్యాలెట్ బాక్స్ లో వేసిన ఓటు లాంటిదిరా మనం తీస్తే గాని బయటికి రాదు ఆ నువ్వేం భయపడకమ్మా నేను ఉన్నానుగా ఆ మినిస్టర్ గాడికి ఆ దొంగ స్వామికి తగిన శాస్తి చేస్తాను చూడమ్మా ఎప్పుడు తిన్నావో ఏంటో ఈ పాల్ తాగు పోతండి పర్వాలేదమ్మా తాగు మొహమాట పడకు తాగు డోంట్ వరీ ఏం భయపడకు నేను ఉన్నానుగా ప్రశాంతంగా పడుకో మేడం ఏంటమ్మా మన కస్టమరే నేనే ఫోన్ చేసి రమ్మన్నాను భయపడకురా నేనే కాల్ చేశానని చెప్పాను కదా డోంట్ వరీ మా అతను మన ఓల్డ్ కస్టమరే కంట్లో పడ్డా ఇప్పుడు చేతికి చిక్కా చూసి ఎంజాయ్ చేసావా
కాబట్టేగా మినిస్టర్ అంతటివాడిని రైట్ హ్యాండ్ లో ఎస్పీ అంతటివాడిని లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకొని నీలాంటి వాళ్ళందర్నీ ఆడుస్తున్నాను. నీది ఒక జన్మేనా? నాలాంటి ఆడపిల్ల జీవితం ఇలా నాశనం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నేను ఒకప్పుడు నీలా ఏడ్చిందానే ఇక్కడ మన తలరాతిని మనమే రాసుకోవాలి. ఎలాగో నువ్వు ఆ మినిస్టర్ కొడుకు చేతిలో చెడిపోయావు కదా. నేను చెప్పినట్టు విని వ్యాపారంలోకి దిగేవనుకో. అందరూ నీలాగే డబ్బు కోసం అమ్ముడుపోతారనుకుంటున్నావా? ప్రాణం పోయినా వ్యాపారి చేయినా చెయ్యకపోతే ఎలాగో ప్రాణం పోతుంది. బెదిరిస్తున్నావా? నిన్ను బెదిరిస్తే నాకేం వస్తుంది? నీ గురించి నేను చెప్తేనే విని నిన్ను నలిపిన ఆ మినిస్టర్ కొడుకు ప్రాణాలతో వదిలేశాడు. ఇప్పుడు నీకున్నది రెండే దారు. ఒకటి, నేను చెప్పినట్టు విని ఒళ్ళమ్ముకుంటావో, లేక బయటికెళ్ళి ఆ మినిస్టర్ చేతిలో చస్తావో. ఆలోచించుకో.